ఎందుకంటే అమరావతి కేంద్రీకృతంగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఉత్తరాంధ్రకి రాయలసీమకు కూడా అన్యాయం జరుగుద్ది. ముఖ్యంగా మన రెండు జిల్లాల్లో వెనకబడిపోయినాయి, మనకి శ్రీకాకుళం కానీ మన విజయనగరం కానీ. ఒక్కొక్క నియోజకవర్గాన్ని రెండు కుటుంబాలు పంచుకున్నాయి, ఒక కుటుంబం పంచుకుంది. ఇది వీర నేల, ఇది విప్లవం ఉన్న నేల, ఇది వీర బొబ్బిలి నేల ఇది. సో మనకి ఇందాక మాట్లాడుతున్నప్పుడు పార్వతీ పిల్లలు ఒక మాట చెప్పాను, అశోక్ గజపతిరాజు గారు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ క్యాన్వాస్ చేశాను. క్యాన్వాస్ చేయించినప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గుర్తున్నాడు. ప్రజా సమస్యల గురించి అడుగుతున్నప్పుడు, ఉద్దానం కిడ్నీ సమస్య గురించి అడుగుతున్నప్పుడు పెద్దలు, కేంద్ర మంత్రి గారు, నాకు గౌరవం రాజవంశీయులంటే. ఎందుకంటే ఆ రాజవంశస్థులందరూ కలిసి వారి సంస్థానాల్ని వదులుకుంటే తప్ప ఈరోజు భారతదేశం కాలేదు. అందుకని రాజ సంస్థానాలు అంటే గౌరవం. కానీ ఇది ప్రజాస్వామ్యం, భారత ప్రజాస్వామ్యం. ఇది వారికి ఒకటే చెప్పాను, గతంలో కూడా అశోక్ గజపతిరాజు గారు పవన్ కళ్యాణ్ ఎవరంటే నాకు అతను ఎవరో తెలియదు అని చెప్పారు. నేను బాధపడను, నన్ను తిట్టినా బాధపడను, నన్ను కించపరిచినా బాధపడను. ఎందుకంటే నేను పనిచేసేది మన కోసం, మన కుటుంబాల కోసం. పెద్దలు ఏదైనా అంటారు పట్టించుకోను, పెద్దవారు కదా అనుకుంటాను. కానీ పదే పదే అంటే చిన్న మనసు కొంచెం చివుక్కుమంటుంది, కొంచెం బాధ కలుగుద్ది, కించిత్తు బాధ కలుగుద్ది. వారికి ఒకటే చెప్పాను, నన్ను అనకండి. మీరు పవన్ కళ్యాణ్ ఎవరు అంటే తెలీదు. నేను సినిమాలు చూడను, పవన్ కళ్యాణ్ సినిమాలు. నేను ఎవరిని నా సినిమాలు చూడమని కూడా చెప్పను. అది అశోక్ గజపతిరాజు గారు తెలియదు, వారు చూడాలని కూడా నేను అనుకోను. కానీ నేనేమంటానంటే, మనకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన వ్యక్తికి కూడా మనం ఒక థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞతగా థ్యాంక్ యూ అంటాం. అలాంటిది ఈరోజున అక్కడ ముఖ్యమంత్రి గారు కావడానికి, అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రి అవడానికి ఈరోజు పనిచేసింది. మనలాంటి జన సైనికులు పనిచేస్తారని అని కేంద్ర ప్రభుత్వంలో కూర్చున్నారు. కూర్చున్నాక వారు ఈరోజున మన చిన్న దులిపినట్టు దులిపేశారు, వాడెవరో తెలీదు. సరే కానివ్వండి, మీరు పెద్దలు బాధపడడం. కానీ వారికి ఒకటే చెప్తున్నాను, ఎంత ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, అది మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ ఒక సామాన్యుడైనా, ఒక సామాన్య జన సైనికుడైనా, వాడు కూడా ఒక తల్లికి కొడుకే, అది మటుకు మర్చిపోకండి. మీరు రాజు అంటే రక్షించేవాడు ప్రజలనని, మీరు అలాంటి సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అశోక్ గజపతిరాజు గారు నన్ను వ్యక్తిగతంగా అంటే నాకు పెద్ద బాధపడలేదు, కానీ నేను శ్రీకాకుళంలోని ఉద్దానం కోసం నిరాహార దీక్ష చేస్తే ఆయనకి తెలియకుండా రిసార్ట్లో కూర్చుని దీక్ష లేని అన్నాను, నాకు చాలా బాధ కలిగింది. మీరు 36 గంటలు అన్నం ఆకలి వదిలేసి, దాహం వదిలేసి మీరు రండి కూర్చోండి, అక్కడ రండి, నాతో పాటు తీసుకెళ్తాను, ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు తనయులుగా చెప్తున్నారు, లోకేష్ గారు నిరసన కవాతులో